Mari Rojo. గత 3 రోజుల క్రితం నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం అనేటువంటిది చూశారు. ఈరోజు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో నేను ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా ఒక కార్యకర్తగా బాధ్యతగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, ఫలితాలు ఏమొచ్చినాయి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పనవసరం లేదు. కానీ ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి, అది మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుంది అనేటువంటిది ఏదైతే చెప్పారో, ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల కోసం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఒక కార్యకర్తగా సమర్థిస్తాం. అదేవిధంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 7 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన బోస్ గారు నేను 6 సార్లు ప్రత్యర్థులుగా పోటీ చేసుకున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో వేణు గారు నేను పోటీ చేసుకున్నాం. ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నప్పటికీ ప్రధానమైనటువంటి పోటీదారులుగా, సరే ఒక్కొక్కసారి కొంతమంది ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అందరం కలిసి ఈ రోజుని ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి బాధ్యతతోటి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది మీ అందరూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి మేమందరం పనిచేస్తాం అనేటువంటిది నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, ఇంకా జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా వేణు గారు గెలుచున్నారు కాబట్టి ప్రతిదానికి కూడా నియోజకవర్గంలో కూడా నా పూర్తి సహకారంతో ఆయన చేసేటువంటి అభివృద్ధికి మరి అందరం కలిసే పనిచేస్తాం. అదేవిధంగా కొంతమంది చెప్పేటువంటి అపోత కల్పనే తప్పితే కులాల మధ్యన వైరం అనేటువంటిది అక్కడ లేదు. వ్యక్తులుగా బోస్ గారు ఓ పార్టీలో ఉండేవారు, నేను ఓ పార్టీలో ఉండేవాడిని, మా అవసరాల కోసం కొంతమంది నా చోటు ఉండేవారు, కొంతమంది ఆయనతో ఉండేవారు, కాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బోస్ గారు కూడా ఉంటారు, వాళ్ళ సమాజ వర్గం నుంచి ఉన్నటువంటి చిట్టిపల్లి సోదరులు అందరూ నాతో ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు రాజకీయం అనేటువంటిది ఒక కులంతో జరిగేటువంటిది కాదు. ఒక కులంతో రాజకీయాలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదనేటువంటిది అనేక సార్లు నిరూపణ అయింది. మరొకసారి మా అందరి యొక్క కలయికతోటి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, జరగాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వచ్చాననేటువంటిది పార్టీ నిబంధనలకి, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగానే పనిచేస్తామనేటువంటిది మరి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా మా జిల్లా ప్రజలకు అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలన అనేటువంటిది దేని గురించి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విమర్శించకపోతే పొగడరు కదా. ప్రతిపక్షం అంటేనే విమర్శించడం. ఒకప్పుడు ప్రతిపక్షం అనేటువంటిది వేరు, ఆ హుందాతనం, ఆ సాంప్రదాయం, మంచి పని చేస్తే సమర్థించడం, చెడు చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది జరిగేది. ప్రతిపక్షం పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది మీరు చూస్తున్నారు కదా. నిన్నటి దాకా నేను అక్కడ ఉండి వచ్చాను. ఈ రోజుని ఆ పార్టీ గురించో, అక్కడ ఉన్నటువంటి నాయకుడి గురించో నేను తప్పుడుగా మాట్లాడటం అనేటువంటిది అది నా నైజం కాదు. అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాన్ని వెనకబెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అది ఆయన అభిప్రాయం కావచ్చు, అది ఆయన అభిప్రాయం కావచ్చు. ఆయన అభిప్రాయమే కాపులందరూ అభిప్రాయం అనుకుంటే ఎలాగా? ఆయన అసలు కాపు, నేను రెళ్ళి కులంలో పుట్టాలని కోరుకుంటున్నాను అనేటువంటిది చెప్పారు
కాపు కాపుల తరపున మాట్లాడింది కాదు ఆయన, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. ఆయన అభిప్రాయం ఎందుకు చెప్పారు అనేటువంటిది నేను అలా చెప్తాను. అది తెలుగుదేశంలో కాపులకి సరైన న్యాయం జరగట్లేదు అనేది చాలా మంది చెప్పినట్టు ఆరోపణ. దాంతో మీరు కూడా ఏదో నుంచి బయటకు నేను వచ్చిన దాన్ని మీరు ఎలాగ అనువయించుకున్నా నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. నేనేమనుకుంటున్నానంటే మనం రిజైన్ చేసినప్పుడే చెప్పాను నేను. ఏంటి అసలు ఎవరుండరు అక్కడ, ఎవరన్నా ఉన్నారో లేదా అనేటువంటిది భవిష్యత్తు చెప్తుంది. ఎల్లి గొల్దని ఉభయ గోదావరి కోస్తా జిల్లాలో ఎక్కువ కాపుల్ని ఇన్వైట్ చేస్తున్నారు పార్టీలు. ప్రత్యేకమైన కారణాలు ఏమంటే రాజకీయాల్లో రహస్యాలు ఏముండవు. ప్రత్యేకమైన కారణం ఉభయ గోదావరి జిల్లాలో సంఖ్యాపరంగా జనాభా ఉన్నారని, అందరూ వస్తే పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించింది. అది దాంట్లో ఏ రహస్యం ఉంటుంది? ఎవరికి నేను ఈరోజు నేను జనాభా తీసుకుని వచ్చి జాయిన్ అవ్వటం కానీ లేదా జిల్లాలో చేయటం కానీ అది పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో జిల్లా వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఏ విధంగా పనిచేయాలేంటి అనేటువంటిది పార్టీ అధిష్టానం చూసుకునేటువంటి విషయం. నేను ఏ రోజున పార్టీలో జాయిన్ అవుతుంటే జిల్లా వాళ్ళని అందరినీ నేనే లభిస్తాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి చేరటం అందరం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్, నేను రాజకీయాల్లో నా మొదటి గురువు స్వర్గీయ శ్రీ రాయవర్మన్ సు గారు, వారు తీసుకుని నన్ను రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. అప్పటి నుంచి వారితోనే ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే పరాజయం చవిచూస్తున్నప్పుడు కానీ మేము ఎప్పుడు పార్టీ అధ్యక్షుడిని వెళ్ళలేదు. పార్టీ అధ్యక్షుడిని ఒక సిన్సియర్ కార్యకర్త యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిరోధార్యంగా ఉండాలి. నేను శిరోధార్యంగా ఉన్నా, దాంట్లో కలిసి పనిచేయడానికి మరి వారు సహకరిస్తున్నప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. మేము కూడా కలిసి పనిచేస్తాం, చాలా సంతోషం. ఈ రకమైనటువంటి మరి కలయిక రాజకీయ పార్టీల్లో కలిసి పనిచేసే తత్వం నైజం ప్రారంభమైతే తప్పకుండా విజయాలు పడ్డుండవు. అది నేను అందిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక శుభారంభాన్ని ప్రారంభించాలని, ఏదైతే ఒక అండస్ట్గా ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఒక ప్రేమతత్వాన్ని నింపాలనేటువంటి లక్ష్యంతో తోట త్రిమూర్తులు గారిని వారి అనుభవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు త్రిమూర్తులు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు పెద్దల బోస్ గారు చెప్పినట్లుగా మేమందరం ఒక సిన్సియర్ కార్యకర్తలుగా మా నాయకుడు తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఏమాత్రము సంశయం లేకుండా అమలు పరుస్తాం. అలాగే పెద్దలిద్దరూ చెప్పినట్లు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వారికి ఏమి లాభాలు చేకూరుతాయి లేకపోతే వారికి ఏ భద్రత భరోసా ఉంటుందనే ఆలోచన చేశారో, వాటిని మేము ముగ్గురం కూడా కలిసి ఆ ప్రజలకు అందించడానికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేసేది, ప్రజలందరూ కూడా ఒక ప్రేమ భావంతో జీవించినట్లయితే చాలా మంచి సమాజం ఏర్పడుతుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం ఒక స్లోగన్గా తీసుకువెళ్లి అమలు పరచాలనేటువంటి మా లక్ష్యం. ఖచ్చితంగా వీరి అనుభవాల్ని నేను దృష్టిలో ఉంచుకుని ఒక శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ది కార్యక్రమాలు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ చిట్ట చివరి పేదవాడికి అందించడమే లక్ష్యంగా మాకు వేరే ఎజెండా లేకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ముఖ్యంగా నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటగా ఇందాక మన మీడియా సోదరులు అడిగినట్టు రమేష్ పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి భయపడి కాపులందరూ చేరుతున్నారనే మాట అడిగాడు. నిజంగా ఆ మాట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటం దుర్మార్గమైనటువంటి విషయం. తన్ను తను అవమానించుకున్నట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నేను కావచ్చు త్రిమూర్తులను కావచ్చు మా నైజం
అతను కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి మా కులం నైజం, మేము భయపడతామా, ఎదురుండి ప్రాణాన్ని వదులుతామా, ప్రేమాభిమానంతో ఒకరికి దగ్గరికి చేరతామనేది మాలో ఉన్న లక్షణాలు బహుశా పవన్ కళ్యాణ్ లో కూడా ఉంటాయి అనుకుంటున్నాను. తప్పు, దయచేసి పవన్ కళ్యాణ్ అవి ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా మందికి మేము ఏ పార్టీలో ఉన్నా సరే కులం గురించి తెలుసు, అతనికి మాలాంటి వ్యక్తుల గురించి తెలుసు. ప్రాణమైన మా కులంలో ఎవడు భయపడేవాడు లేడు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పిరికాడు అవుతాడు కదా. ఇవాళ ఒకటే కారణం, ఒక కాపులే కాదు, జగన్ గారితో చేరడానికి అనేక సామాజిక వర్గాలు 83 నుంచి అనాదిగా తెలుగుదేశం పార్టీ నుంచి అనుసరించున్నటువంటి వర్గాలు కూడా ఒకటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక వికృతమైనటువంటి కుల వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఒక జగన్ ఒకడే సమర్థుడు అనేది మేము కాదు అందరం గుర్తించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాపులతో పాటు ఆల్రెడీ జగన్ గారితో పాటు ఉన్నటువంటి ఎస్సీ వర్గాలు కావచ్చు, రెడ్డి సోదరులు కావచ్చు, ఇంకా ముస్లిం మైనార్టీస్తో కావచ్చు, మొదటిసారి బీసీలు ఈ జనరేషన్లో చదువుకున్నటువంటి వ్యక్తులు 2019లో ఆ కులతత్వానికి వ్యతిరేకంగా జగన్ గారి తోటి నుంచున్నారు. ఎందుకంటే జగన్ అయితే మాత్రమే వీటన్నిటిని ఎదుర్కోగలడు. ఆధునిక రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి కంటెంట్స్ కావాలి, ధైర్యం కావాలి, సహనం కావాలి, నిజాయితీ కావాలి, పోరాటే తత్వం కావాలి. బహుశా ఇవన్నీ బేరు చేసుకుని అవి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయా, జగన్ గారి దగ్గర ఉన్నాయా, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పోరాడే స్పిరిట్ అనేది మొన్న 19లో నిరూపించారు. మీరు చూసుకోండి, 1983కు ముందు ఏదైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో అవి మొట్టమొదటిసారి 1900లో మనమెందుకు ఈ నీచమైనటువంటి సామాజిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అని సమర్థించాలి, నీతివంతమైనటువంటి పాలన ఉండాలంటే జగన్తోటే సాధ్యమని చెప్పి వైసీపీలో చేరడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. మీరు చూసుకోండి, గత 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎవడన్నా సొంత పార్టీని, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని తాకట్టు పెట్టేటటువంటి వ్యవస్థ ఉందా? సిగ్గు లేకుండా తెలంగాణకి వెళ్ళాడు తగుదనమ్మని. ఎందుకంటే అక్కడ 4 భోగేసి బీజేపీకి అద్దెకిస్తే ఇక్కడేదో సొంత సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో బెనిఫిట్ చేయడం కోసం అనుకున్నాడు. ఇది నీచమైనటువంటి వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ ఆయన సామాజిక వర్గంలో ఒక వికృతమైన ఒక చిన్న వర్గం జరిగింది. వాళ్ళని ఎదుర్కోవాలంటే మీడియా ఉంది, వచ్చే డబ్బులుండి అక్రమంగా దోసుకుని కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 లక్షల కోట్లు దొచ్చారు. వీటన్నిటికీ శక్తివంతుడు జగన్ కాబట్టి మేమందరం చేరాము. ఇంకా ఎవరు కావాలనుకుంటే జగన్ గారు ఈ రాష్ట్రానికి, వైఎస్ఆర్సీపీకి ఈ వ్యవస్థ బలపడటం కోసం వాళ్ళు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు అమ్ముతుండాలు కూడా ఉత్తగా ఆయన అమ్మడి తిరగటం తప్పితే మరుసటి రోజుకు జగన్ ఉండకూడదు అనుకుంటుండ్రు. అలానే త్రిమూర్తి గారు లాంటి వ్యక్తుల్ని మనస్ఫూర్తిగా జగన్ గారు ఆహ్వానించడం, ఆయన కూడా జగన్ గారితో పాటు అయితేనే ఆయన ప్రాంతానికి కావచ్చు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి భావించి రావడం జరిగింది. త్రిమూర్తులన్న రాక నేను చేరినప్పుడు నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. మేమందరం కూడా కలిసి రావాలని చాలాలు ఆలోచించుకున్నాం. ఇప్పటికే కొంత సమయం లేట్ అయింది. ఇంకా కూడా అనేక మంది త్రిమూర్తులన్నని మొదటి వ్యక్తిగా, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ త్రిమూర్తులన్నను కోరుకుందంటే ఆయన కూడా మనస్ఫూర్తిగా ఓడిపోయినప్పటికి కూడా ఇంతమంది ఉన్న చోట నేను ఎక్కడికి వచ్చేయాలనేటువంటి భావంతో కాకుండా ఒక సపోర్టివ్ తోటి బోసుగారాల కాళ్ళకి కావచ్చు, గెలిచినటువంటి సోదరులు వేణుగారాలకు వైరుధ్యాలుండి ఒక పొలిటికల్ స్పిరిట్ తోటి, సోషల్ స్పిరిట్ తోటి రావటం, ఒక పెద్ద వ్యక్తిగా రావటం మొదటిది. ఇది మొదటిది మాత్రమే. ఇంకా అనేక మంది త్రిమూర్తులన్నని స్ఫూర్తిగా తీసుకుని మా సామాజిక వర్గం నుంచి కానీ అనేక మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ గారు సరేనంటే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరే చూస్తారు, కాలమే నిర్ణయించింది. ఆపరేషన్ ఆకర్ష ఆమంచి కాదు, జగన్ గారి సమ్మోహనం. నేనున్నాను, మేమేమి ఏటికి ఆశపడిన వాళ్ళం కాదు. నాలాంటి త్రిమూర్తులన్న దేనికి లొంగినాడు కాదు, బోస్ గారు కూడా నీతివంతంగా బతికినాడు. వీళ్ళంతా ఎందుకున్నారు సమూహం, వీళ్ళిద్దరు కూడా ఒకసారి ఎందుకున్నారు? అది జగన్ గారి గ్రేట్నెస్, గొప్పతనం. ఇది మెయిన్ ఏంటంటే నేనని కాదు, అది అసలు ఒక రాజకీయ పార్టీ కాదనే భావన ఏర్పడింది ప్రజల్లో. తెలుగుదేశం పార్టీ అనేది ఒక అక్రమ వ్యాపార సంస్థ, ఏదో కొన్ని వర్గాలను అలా పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుని దోచుకుంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నేను సబ్జెక్ట్ డైవర్షన్ బోధదలుచుకోవాలా, ఎంతమంది అంటే లెక్కలేనంతమంది ఉన్నారు. కాలం నిర్ణయించింది. కాపు నేతలనే టార్గెట్ చేస్తున్నట్టున్నారు. గతంలో ఎన్నికల ముందు మీరే లీడ్ తీసుకున్నారు, ఎన్నికల తర్వాత కూడా మీరే లీడ్ తీసుకున్నారు. అట్లేం కాదండి, వాస్తవంగా మాకుండా రాజకీయాల మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ తోటి, ఇంట్రెస్ట్ తోటి ఈ రాష్ట్రం ఎటుపోతుంది. నేను ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా 1 ఇయర్ స్టడీ చేశాను, రాష్ట్రం అంతా తిరిగాను, చాలా మందితో మాట్లాడాను. దుర్మార్గం నేను చేరినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు జగన్ గారికి ఏ రకమైనటువంటి రాజకీయ కమిట్మెంట్ మీరు చూశారు? మీ రోడ్డు మీద, నేను మామూలుగా రోడ్డు మీద తిరుగుతున్నా, నాకు అలాగే కాదు. ఎవరైతే న్యాయం జరిగింది వీళ్ళు చేసే దుర్మార్గాలు, కానీ ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కాలం నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్న, నేను ఎందుకంటే అనవసరంగా మాట్లాడటం నా నైజం కాదు. తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైనటువంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి వైసీపీకి భవిష్యత్తులో కూడా ఉంటుంది. జగన్ గారు రావాలనుకుంటే
దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జగన్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తి గారు వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం అనేది అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా శాసనసభ్యుడిగా మేమంతా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క విధానాలు నచ్చక ఇవాళ శాసనసభ్యుల్లో కూడా 23 మంది శాసనసభ్యుల్లో కూడా ఇవాళ ఆయన్ని నాయకుడిగా గుర్తించట్ల చంద్రబాబు నాయుడిని వాళ్ల శాసనసభ్యులు అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైగ చేస్తే మేము రావడానికి సిద్దంగా ఉన్నాం. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కూడా ప్రజాస్వామ్య విలువల మీద కట్టుబడిన వ్యక్తి, రాజీనామా చేసే రమ్మంటున్నారు కాబట్టి మేము ఆగిపోయాం. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులకి 25 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొన్నట్టుగా మేము అమ్ముకోకపోయినా మేము ఫ్రీగా రావడానికి సిద్దంగా ఉన్నాం. అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ విధంగా విలువలు కట్టుబడిన వ్యక్తిగా ఆయన మరి పిలవట్లేదు కాబట్టి మీరు రాలేకపోతున్నాం అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు రోజు రోజుకి ఉనికిని కోల్పోతున్నాడు. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించాలి తెలియక ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని కొట్టారు. వైఎస్ఆర్సీపీ వాడు దాడులు చేస్తానని చెప్పి అభూత కల్పన చేస్తున్నారు. ఇవాళ ఒక పెయిడ్ యాక్షన్ తీసుకొచ్చి ఇవాళ ఒక కళ్యాణ మండపంలో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి భోజనాలు పెట్టి ఇవాళ వాళ్ళని కూర్చోబెట్టి చూస్తున్నారంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఇవాళ ఎక్కడ దాడులు జరగట్లా ఇదంతా కూడా అభూత కల్పన. ఎవరు ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కానీ తర్వాత ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ విజయదండ ముగిస్తుంది. ఇవాళ ఆయన ఆత్మలు కొంతమంది ఉన్నారు, సుజనా చౌదరి కానీ, రాజ్యసభ ఇవాళ సీఎం రమేష్ కానీ, అలానే ఇంకో రాజ్యసభ గరిగపాటి మోహన్ గారు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ఆత్మల వాళ్ళు. మరి వారిని బీజేపీలో పంపించి ఏ విధంగా పంపించారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన రాజకీయ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా నాయకుడు గుర్తించట్లా రాబోయే రోజుల్లో ఆ 23 సీట్లు కాదు కదా సింగిల్ డిజిట్ కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా వైఎస్ఆర్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న కష్టం ఇవాళ ఆయన ఎక్కడ కూడా రోజుకి 20 గంటల పాటు పనిచేస్తున్నాడు. సీఎంగా అనేక రకాల మరి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఆయన ఇచ్చిన అనేక రకాల మరి కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టో దాదాపుగా అమలు పరిచారు. కానీ ఇవాళంతా పెద్ద చూస్తున్నారు కాబట్టి మరి ఇందాక మరి ఆమంచి కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఇవాళ జనసేన నాయకుడిని ఒక బఫూన్ కింద లెక్కేస్తున్నారు. ఆయన ఎవరు కూడా జనసేన నాయకుడిగా మరి ఆయన ఏ విధంగా ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారిని ఒక నాయకుడు గుర్తించట్లా. నిన్న మాట్లాడుతూ 1940 అంటాడు విద్యా చట్టాన్ని గురించి. 2009లో వచ్చింది ఆ చట్టం. ఆయన ఎప్పుడు 1940 అంటున్నాడు ఆయన. ఆ విధంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో మరి ఆయన అయోమయంలో ఉన్నాడు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి అధికార పక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మనకి తెలుగుదేశం పార్టీని రాబోయే రోజులు ఏ నాయకుడిగా మిగలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.